అరే ఎంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి అఫీషియల్ క్లారిఫికేషన్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీకు 10th పరీక్షా ఫలితాల వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఒక ఫేక్ న్యూస్ అయితే 10th ఎగ్జామ్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికైతే అఫీషియల్ వాళ్ళు స్పందించారన్నమాట. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి గారు స్పష్టం చేశారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు లేవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మనకి ఫేక్ న్యూస్ అని నమ్మొద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా సోమవారం ఒక ప్రకటనలో చెప్పారన్నమాట. అది ఓన్లీ ఫేక్ న్యూస్ మటుకే. అండ్ అలాగే నూతన జాతీయ విద్యా విధానంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టంగా ఉందన్నారు. దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు పరీక్షలకు రెడీ అవ్వాలని ఉపాధ్యాయులు కూడా చెప్పారు. సో ఓన్లీ ఫేక్ న్యూస్ మటుకే. మనకి ప్రతి సంవత్సరం ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, 10th ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఈ సంవత్సరం కూడా షెడ్యూల్ ప్రకారంగా మనకి మార్చ్ ఎండింగ్ అని ఏప్రిల్ అలా మనకైతే 10th ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఇంకా టైం టేబుల్ అయితే రాలేదు. టైం టేబుల్ వచ్చి వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటే ఫేక్ న్యూస్ అయితే నమ్మద్దు. మళ్ళీ 10th గురించి చేసిన అప్డేట్ వచ్చినా తప్పకుండా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.